ఇంత ప్లేస్ గురించి చూసుకో ఎందుకు కావాలన్నమాట. అదే సార్ మా దగ్గర మన గజపతి నగరం ఎస్ఐ గారు ఆయన సిబ్బంది వీళ్ళంతా కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ గజపతి నగరం దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక ఇద్దరు ముద్దాయిలండి, జున్ని రామ్ సింగ్, హర్దీప్ సింగ్. వీళ్ళిద్దరిది కూడా కనపాక విలేజ్ అండి, విజయనగరం దగ్గర. వీళ్ళు కమ్మరి పని చేస్తుంటారు, సిక్కు బై కమ్యూనిటీ. వీళ్ళిద్దరు కూడా పాత నేరస్తులు అండి. ఇంతకుముందు కూడా రీసెంట్గా కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యారు. వీళ్ళని అనుమానంతో ఎస్ఐ గారు ప్రశ్నించగా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు వైర్ అఫెన్సెస్ బొండపల్లి, గజపతి నగరం, భోగాపురం, ఎస్కోట అండ్ ఆంధ్ర బూర్జవలస భోగాపురం పరిధుల్లో చేశారని చెప్పేసి వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తే తెలియజేశారు. వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఏమైతే ఉన్నాయో ఈ ట్రాన్స్ఫార్మర్స్ని అన్నిట్లో కూడా వాటిని పగలగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న కొంత మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ అంతా కూడా ఇంతకుముందు మనం సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రామభద్రాపురం పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కొంత మెటీరియల్ మనం సీజ్ చేయడం ఈ ఆఫెన్స్కి ఏమేమైతే ఉపయోగిస్తారో అవన్నీ కూడా. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు మేము బొండపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, గజపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అంటే గజపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9 కేసులు, బొండపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 8 కేసులు, ఆంధ్ర 1, బూర్జవలస 1, ఎస్కోట 2, భోగాపురం లిమిట్స్లో 8 కేసులు, మొత్తం టోటల్ 29 అఫెన్సెస్ మేము చేసాము. ఈ ట్రాన్స్ఫార్మర్స్ అవి బదులు కొట్టి అందులో ఉన్న కాపర్ను తీసుకొని వెళ్ళి మేము విజయనగరంలో ఉన్న శేఖర్ అండి, పి శేఖర్, ఈయనేమో స్క్రాప్ షాప్ మర్చెంట్ విజయనగరంలో, ఈయనకి అమ్మేమని చెప్పేసి తెలియజేశారు.